కమింగ్ టు బేబీ. సో అర్జున్ రెడ్డి గారు ఆ డైలాగ్ వల్ల అర్జున్ రెడ్డి సినిమా విజయ్ గారి కెరియర్లో బెస్ట్ అయిపోయింది. సో ఈ సినిమా తర్వాత బేబీ మీ కెరియర్లో బెస్ట్ అవుతుందంటారా? అవుతుంది డెఫినెట్లీ. అంటే ఆ సినిమా తోటి మళ్ళీ కంపేర్ చేయకూడదు, అది వేరే ప్లాట్, అసలు జానర్ కూడా రిలేటబుల్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. కానీ మా అందరికీ ఇది ఊరికనే జస్ట్ ఓ స్పెషల్ ఫిలిం అని అనకుండా దానికంటే ఎక్కువ ఇది. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు, ఎందుకంటే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి స్టోరీ ఈజీగా పడదు యాక్టర్స్కి, సో వి ఆర్ లక్కీ టు గెట్ ద స్టోరీ యాజ్ యాక్టర్స్ ఆల్సో. అండ్ వెన్ యూ సీ ద పర్ఫార్మెన్సెస్, వెన్ యూ వాచ్ ద హోల్ ఫిలిం ఆల్సో, మనం చాలాసార్లు కంప్లైన్ చేస్తుంటాం ఎందుకురా ఇలాంటి స్టోరీలు పుట్టి తమిళ ఇండస్ట్రీలో వస్తాయి, మలయాళంలో వస్తాయి అనేది. ఇప్పుడు యాజ్ తెలుగు ఆడియన్స్ మనం కూడా గర్వపడతాం. సో క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి మెంబర్స్కి సమాధానం చెప్పబోతున్నారు అనమాట. అంటూ ఉంటారు కదా జనరల్గా, తమిళలోనే ఎందుకు వస్తాయి, మలయాళంలోనే ఎందుకు వస్తాయి, మనోళ్ళు ఎందుకు దిగారు రా సినిమాలని అంటూ ఉంటారు. అంటే వీ మేక్ అమేజింగ్ మూవీస్ యాక్చువల్లీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ మోర్ ఇన్ తెలుగు టిఎఫ్ఐ. సూపర్ సూపర్. ఓకే,